ఉన్న విశ్వాసులందరికీ క్రీస్తు నామము శుభములు. ఈ మొదటి రోజు సభలో కొన్ని విలువైన సంగతులు నేర్చుకోవడానికి ముందు తండ్రి అయిన దేవునికి చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం. ప్రార్థన. పరలోకమందర మా తండ్రి, ఈ పరిసర ప్రాంతాల్లో గొప్ప గొప్ప దైవజనుల ద్వారా సేవ చేస్తూ వారి మధ్య ఎందుకు పనికిరాని మమ్మల్ని నిలబెట్టి మరొక్కసారి మీ కుమారుని యొక్క త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి, మా విశ్వాసాన్ని 100 రెట్లు పెంచుకోవడానికి ఈ 3 దినాల్లో మీ విలువైన మాటలు మా యందుండి మీరు మాట్లాడతారని ఎదురు చూస్తున్నాము తండ్రి. తండ్రి, చెబుతున్న నన్ను మీకు మహిమార్థముగా వాడబడే పాత్రగా నిలబెట్టుకోండి. నన్ను నేను మరుగు చేసుకుంటూ సమాజానికి మీ ప్రేమను, మీ కుమారుని యొక్క త్యాగాన్ని తెలియజేయడానికి తగిన పరసంబంధమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో వారు ఎలాంటి విలువను కలిగి ఉన్నారో ఆ విలువకు తగినట్టుగా వారు చేయవలసిన పనిని వారికి జ్ఞాపకం చేస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు అయిన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామం శుభాభివందనములు. ఈ మొదటి రోజు సభలో కొన్ని నిలువైన సంగతులు కొద్ది నిమిషాల్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సుదీర్ఘమైన ప్రాంతం నుండి దేవుడు ఇక్కడికి తీసుకురావడం జరిగింది కనుక మీ సమయాన్ని దొంగిలించేవానిగా కాకుండా దేవుడిచ్చిన అమూల్యమైన ఈ గడియను చక్కగా ఆయనకు మహిమార్థంగా మనం మరణవీరుని ప్రాణత్యాగం, మరణపాత్రుల నిత్య జీవం. మరణవీరుడు అన్న పదం వాడని చూడండి. మరణం ముందు ఎవరు వీరులు గారా? కారనే చరిత్ర ఘోషిస్తుంది. నిండు యవనంలో తండ్రి యొక్క పాలనలో ప్రపంచాన్ని కైవసం చేసుకోవాలని కనీసం వివాహపు గడియలను కూడా చూడక మునిపే గుర్రాల మీద ప్రయాణం చేస్తూ సైనిక బలగాల్ని అంటబెట్టుకుని భయంకరమైన రాజ్యాలను జయించిన అలెగ్జాండర్ మరణం ముందు ఓడిపోయాడు. ఎన్నో ప్రాంతాలకి ఆయన వస్తున్నాడంటే భయం, ఎందుకంటే వారి యొక్క ఆయుష్ను లాక్కుంటాడు, వారి యొక్క ప్రాణాలని తుంగలో తొక్కుతాడు, ఆ దేశం యొక్క సంస్కృతిని తన ఎంట తీసుకెళ్ళిపోతాడు. వయసు ఎంత అంటే చాలా చిన్నది, 33.5 సంవత్సరాలలోపు అలెగ్జాండర్. ఆ తర్వాత సమకాలీన కాలం అటు ఇటుగా మనకు కనబడుతున్న వ్యక్తి నెపోలియన్ బోనపార్టీ. ఆయన కూడా ఎంతో వ్యక్తిగా యుక్తులతో, మంచి ఆలోచన సరళితో దేశాలను, దేశాన్ని తరవేపుకు మళ్లించుకుంటున్న ఆయన కూడా మరణం ముందు ఓడిపోయాడు. హిట్లర్ శాస్త్రం అభివృద్ధి చెందుతున్న కాలంలో ప్రపంచాన్ని గజగజలాడించినవాడు, లక్షల మందిని తన ఆలోచన నెరవేర్చుకోవడానికి గర్భిణీ స్త్రీలను కూడా క్షమించకుండా గర్భంలో కత్తి పెట్టి పిల్ల బయటకు వచ్చేలా నరికి చంపి వాడు ఆలోచన నెరవేర్చుకోవడానికి దేశాల్ని నెత్తురుతో తడిపేశాడు. అతడు కూడా మరణం ముందు ఓడిపోయాడు. సుమారుగా ఈ ప్రముఖులైన వ్యక్తుల్ని సుమారుగా 4 నుండి 5 వరకు మనం చూడగలిగితే 350 సంవత్సరాలు సుమారుగా ఈ ప్రపంచాన్ని కకలావికలం చేశారండి. సుమారు 350 సంవత్సరాలు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈ 350 సంవత్సరాలలో ప్రపంచాన్ని వారు ఏమీ చేయలేకపోయారు, మార్చలేకపోయారు. బట్ 3 సంవత్సరాలు బోధ చేసిన ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రపంచాన్ని కుదిపేశాడు. 350 సంవత్సరాలు ఎక్కడా, 3 సంవత్సరాలు ఎక్కడా. ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఒకే ఒక్కటి, చావునే చావుతో చంపాడు, మరణాన్ని జయించాడు. ప్రపంచం ఎక్కడైతే ఆగిపోయిందో, మహనీయులు గనులు సైతం
దాని ముందు నిలబడిపోయి ఎలా అయితే గజగజ వణుకారో ఆ మరణానికి వెన్నులో వణుకు పుట్టించాడు ఎవరైనా ద లార్డ్ జీసస్ క్రైస్ట్ చంపాడండి చావుని. మరణ వీరుడు ఎందుకు దానిని జయించాడు? మనమంతా మరణానికి పాత్రులం గనక, బ్రతకడానికి అర్హత లేని వారం గనక, ఏ విధముగా చూసినా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పాపంతోనే మన జీవితాన్ని గడుపుతున్నాం గనక, పాపానికి తగిన మూల్యం మనం చెల్లించవలసిన బాధ్యత మనకు ఉంది గనక, ఏ కులమానంలో చూసినా ఎవ్వడు ఆరిన నేల మీద బ్రతకడానికి అవకాశం లేనట్టు. అయినా బ్రతుకుతుంది ప్రపంచం, అయినా మణుగుడు సాగిస్తుంది రోజు రోజుకి. ఎందుకు? ఒక మరణ వీరుడు మనల్ని బ్రతికించడానికి ప్రాణత్యాగం చేశాడు. ప్రాణ స్నేహితులు అనే పదాలు వాడతారండి, చాలా సిరాకుగా ఉంటుంది ఆ పదం. అది ఎవడు ప్రాణ స్నేహితుడు? ఎవడు నీకోసం ప్రాణం పెడతాడా? బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తారు చూసారా, ఆ బెస్ట్ ఫ్రెండే నేను లెక్కండ కొడతాడు ఏదో ఒకరోజు. దొంగ స్నేహాలు యువతులారా గమనించండి, మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని ఫీల్ అవుతారే, నీ ముఖ్య స్నేహితుడే నీ కొంపు ముంచుతాడు. నేరం జరిగినప్పుడు ఎట్లా జరిగిందంటే వీడికి అన్యాయం అని దర్యాప్తులో తెలిస్తే అక్యూజ్డ్ వన్ ఏ వన్ ముద్దా ఎవడవుతారో తెలుసా? ద బెస్ట్ ఫ్రెండ్ వాడే నండి నన్ను నిలువునా దోసేశాడు, వాడే నండి నా జీవితాన్ని తొక్కేశాడు. ఎవడండి ప్రాణ స్నేహితులు? పదం తెలియక పెట్టుకున్న సంబంధాలు అవన్నీ. ప్రాణ స్నేహితుడైనా ప్రాణత్యాగం చేసిన వాడైనా ఒకడున్నాడు ఆరిన నేల మీద బ్రతికి చరిత్రను మలుపు తిప్పిన వాడు. హిస్టారికల్ ఈవెంట్స్ ఎన్నో ఆయన జీవితంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఆయనను గూర్చి నీకు అర్థమైతే ఈరోజు రాత్రి ఆ నిర్ణయాల్లోనికి ఆయన ఆలోచనలోనికి నువ్వు తొంగు చూడగలిగితే నిజంగా నిద్ర పట్టదండి. నీకు విషయం చెప్తున్నా, ఏ విధముగా ఎవరికి ఈ చైర్లో కానీ ఇక్కడ నిలబడ్డ నాకు కానీ ఇక్కడ కూర్చున్న వారి ఎవరికి బ్రతికే అవకాశం లేదు లేదు లేదు. ఎందుకో చెప్పినా, నేను చాలా మంచోడినండి, నేనే తప్పు చేయనండి అనకు. ఎవ్వడూ మంచోడు కాదు. అరే నేను నీతిక్రియలు జరిగిస్తానండి, లోకంలో ఎన్నో దాన ధర్మ కార్యక్రమాలు చేస్తాను, సోషలిజం అంటే నాకు బాగా ఇష్టమండి అన్నా. ఎన్ని నీతి కార్యాలు జరిగించినా ఆయన వెలుగులోనికి, క్రీస్తు వెలుగులోనికి, దేవుని వెలుగులోనికి వెళితే ఆ నీతి క్రియలన్నీ ఎలా ఉంటాయో తెలుసా? మాసిన వస్త్రాలలా ఉంటాయి నడేషియా. అంటే మనం మంచి అనుకున్నది కూడా అది మనం బ్రతకడానికి అర్హత కాదన్నమాట. నన్ను అడిగితే మంచి అన్నది ఎప్పుడో మనుషులు చంపేశారంట. ఏది మంచి? ఎప్పుడో అది ఆవిరైపోయింది. మరణ వీరుడు వస్తే గాని ప్రపంచానికి బ్రతుకు లేదు అదే పదాన్ని పండితులైన ఎబ్రిలికి రాస్తూ ఎలాంటి పదాలతో గ్రంథకర్త సంధిస్తున్నాడు చూడండి. అందరూ బైబిల్ చూడాలి, చాలా ఇంపార్టెంట్. ఇది ఎబ్రిలికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎబ్రిలికి రాసిన పత్రిక 2:10 నుండి, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. ఎవనట్టున్నాడు చూసారా? ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో. ఎవని నిమిత్తము అంటే ఆ ఉన్న ఎవరు? ఆయన యేసుక్రీస్తు. సమస్తము అంటే కనిపిస్తున్న ఇస్కరియను మొదలుకొని కనిపిస్తున్న నక్షత్రాల వరకు, కనిపిస్తున్న నక్షత్రాల మొదలుకొని విశ్వాన్ని ఆవరించిన అదృశ్య శక్తుల వరకు ప్రతిదీ కలిగి ఉన్నది. ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆ కలిగించడానికి మూల కారకుడైన ఆయన మరణానికి పాత్రులైన మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి ఆయన శ్రమల గుండా నడిచాడట. అర్థమవుతుందా? మనల్ని కాపాడడానికి, మనల్ని నిలబెట్టుకోవడానికి
అనంత విశ్వాన్ని కలిగించిన ఆ మహనీయుడు ఈ భూమి మీదకి వచ్చి మనల్ని కాపాడాలనుకున్నాడు. ఏం తక్కువ అండి యేసుక్రీస్తుకి? పరలోకంలో ఉంటే ఎవరన్నా అడిగేవారు ఉన్నారా, ఎన్ని నువ్వు ఎందుకే పరలోకంలో ఉన్నావు అని అడుగుతారు? ఎవరైనా అడగగలరా? అర్హత ఉందా? నువ్వు పరలోకంలో సింహాసనం మీద ఎందుకు కూర్చున్నావు అని అడగగలరా ఎవరైనా? అడిగే అర్హత ఎవరికి లేదు. అయినా ఎందుకు ఈ మట్టి లోకానికి దిగొచ్చాడు? నీ కోసం, నా కోసం. నిత్య జీవం కలిగిన ఆయన, అమరత్వం కలిగిన ఆయన, వశింపశక్యం కాని సమీపింపలేని తేజస్సులో ఉన్న ఆయన ఎందుకు ఈ మానవ దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు? నిన్ను నన్ను కాపాడడానికి. చాలామంది ఒక గుడ్డు క్వశ్చన్ అడుగుతారండి, పరిపక్వత ఉండదు ప్రశ్నలు అడిగే వారికి. మేము చనిపోమన్నావా యేసుక్రీస్తుని అని అడుగుతారు. మేము ఏమైనా అడిగామా యేసుక్రీస్తుని చనిపోమని? మరి అయ్యా, ఆయన చనిపోతే నువ్వు బ్రతకవరా అయ్యా. ఎట్లా చెప్పమంటారా? ఆ మధ్యకాలంలో రీసెంట్గా ఒక చిన్న పాపని మోకుమ్మడి సమూహం ఏం చేసింది? చెరిసేసింది. దేశమంతా ఏమనుగా గోలు పెట్టింది, చంపేయండి, బ్రతకడానికి వీల్లేదు, ఆ నీచుల్ని ఉరిదీసేయండి, దేశం నిద్రపోతుందా, చట్టం ఆవిరైపోయిందా, ప్రధానులు ఏమైపోయారని నిలదీసి సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు అందరినీ వారిని చంపేయమని అడిగారు. నేను అడుగుతున్నాను, ప్రత్యక్షంగా పాపం చేసిన వాడిని చంపేయాలని మన నీతి, మన స్వభావం మనకు తెలియజేస్తుంది కదా. మరి నువ్వు నేను దేవుని యొక్క దృష్టి కోణంలో చూస్తే దేవుడికి ఎలా ఉంటుంది తెలుసా? చంపేయాలనుకుంటాడు. నన్ను అడిగితే ఎవరు ఉదయకాలం వేళ పవిత్రమైన ఆలోచనతో లేచేవారు ఉంటారు? నిజంగా గుండెలు మెచ్చే చెప్పండి, ఉండరు. పోనీ సాయంత్రం పడక మీదకి వెళ్ళేటప్పుడు ఏమైనా పవిత్రమైన ఆలోచనతో ఉంటారా? ఉండరు. అయినా దేవుడు కరుణిస్తున్నాడు. ఎందుకు? మళ్ళా ప్రేమిస్తున్నాడు. ఏ విధముగా చూసినా, ఎవరిని చూసినా అందరి జీవితాల్లో శిక్షింపబడవలసిన బ్రతుకులండి. ఆ నేను దొంగతనం చేయనండి అంటే నీకు దొంగ బుద్ధులు ఉన్నాయి, చాలు దొంగతనం చేయకపోయినా. అరే నేను వ్యభిచారం ఏమేం చేయలేదని నీ చూపులు చాలు అయ్యా, వ్యభిచారం అనడానికి. బాహ్యంగా ఏమి చేయనవసిన అవసరం లేదు. నువ్వు మానసికంగా బాగోకపోయినా దేవుని శిక్షకి అర్హులం మనం. చంపబడవలసిన వారు, చావవలసిన వారు, అయినా బ్రతికే ఉన్నాం. ఎందుకు? ఆయన దిగొచ్చాడు. ఏ పట్టినాడు చూడండి, కంటిన్యూ 2:14 వచ్చినాం. ఇదిగో నేనును, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలు వాడయ్యను. మనమంతా దేనికి దాసులం అయిపోయాం? మరణానికి. అంటే నిజంగా మనిషికి మరణం అంటే చాలా భయం. నలుగురులో ఉన్నప్పుడు గొప్పలు చెబుతారు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు శరజారం వచ్చి చచ్చిపోతాడని చెప్పండి, గజ గజ ఒలిగిపోతారు. అట్లెందుకు పూర్వం ఈ చిత్రాలు చూస్తున్నప్పుడు, పూర్వం సినిమాలు బ్లాక్ అండ్ వైట్ టైం, కొంచెం కలర్ టచ్ అయినప్పుడు, ఇప్పుడు చూడకండి, పూర్వం చూసినే చెబుతున్నా, ఇప్పుడు కానీ చూస్తారు. మనకు అర్థమయ్యేది తక్కువ, అపార్థం ఎక్కువ. పూర్వం సినిమాల్లో రచయితలు ఏం జీవించేవారు తెలుసా? ఉదయం లేచిన వెంటనే భర్త, క్షమించండి, భార్య ఉదయం లేచిన వెంటనే భర్త వైపు అలా చూసి అప్పుడు ఇలా ఇలా అనుకుంటుందండి. ఇక దాని అర్థం ఏంటి? ఇది ఉండాలంటే ఆయన ఉండాలి. ఆయన ఉన్నాడో లేదో, శ్వాస ఆడుతుందో లేదో సారి చూసుకుంటుంది అన్నమాట లేచిన వెంటనే. అప్పుడు ఇలా అనుకుంటుంది అన్నమాట, మరణం అంటే భయం. ఇదిగో అమ్మాయి ఆఫీస్కి వెళుతున్నాను అన్నాడు అనుకోండి. అట్లా అనకూడదండి. మీరు వెళుతున్నాను కాదు చెప్పండి, ఎల్లొస్తున్నాను అనాలి అంటుంది. ఏ ఆ మాట నిజమైపోతే అట్టించటి మీరు అలా పోతే ఎట్లా, ఎక్కడ పోతాడు? కనబడకుండా పోతే, చచ్చిపోతే,
పైన ఎవరు ఉంటారా దేవుని? అది నిజమైపోతే అందుకే వద్దండి మీరు ఆ మాట అనకండి. వెళుతున్నాను ఎప్పుడు అనకండి. మీరు అలా అన్నారంటే మీ వెనక నేను వస్తాను అంటది. మీరు ఎక్కడుంటే నేను కూడా అక్కడే అంటది. నిజానికి ఎవరు రారులేండి. అలా అనకండి, వెళ్ళొస్తాను అనాలి. అంటే వచ్చేస్తాడా నిజంగా? అంటే చావంటే మనిషికి భయం. ఏ విధముగా మనిషి చావు ముందు గజ గజ వణుకుపోతాడండి. కోట్ల రూపాయలు సంపాదించిన వాడైనా, అందలాల మీద నిద్రపోతున్న వాడైనా, గొప్ప గొప్ప పరుపుల మీద నిద్రపోతున్న వాడైనా, ఒకరోజు మట్టి గోతును చూసేసరికి గజ 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 వణకాల్సిందే. ఎంతో ప్రేమించిన కుటుంబానికి కొండంత ధైర్యంగా నిలబడిన యజమానుడు కూడా ఇదే నీకు లాస్ట్ డే అనగానే తెలియకుండానే కళ్ళంట నీళ్లు గారిపోతుంటే, భార్యను చూసేసరికి ఏదో తెలియని దూరం, పిల్లల్ని చూసేసరికి కనబడడాన్ని ఆందోళన, ఇవన్నీ చూసేసరికి నిలువెత్తు ఆ పెద్ద మనిషి కూడా గుక్కబెట్టి ఏడ్చేస్తాడండి. ఎందుకు? ఇక లేదు, లైఫ్ అయిపోతుంది అని. చావంటే భయం మనిషికి. ఎంత భయం అంటే మీరు గమనించండి జాగ్రత్తగా. దారిన పోతున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఒక ఆవు చచ్చిపోయింది అనుకోండి, ధైర్యంగా వెళ్ళిపోతుంటామండి. కానీ ఆవు ప్లేస్లో మనిషి చచ్చిపోయాడు అనుకోండి, ధైర్యంగా వెళ్ళలేము. అక్కడికి వెళ్ళిన వెంటనే వాడే గుర్తొస్తుంటాడు. అదే భయం. వద్దన్నా నువ్వు బ్రేక్ వేసుకు మరీ వెళతావు. ఎందుకు భయం? చావు అంటే భయం. అలా మరణ భయంతో మనిషి ఉక్కిరు బిక్కిరు అయిపోతున్నప్పుడు మరణాన్ని మరణంతో చంపి, చావుని చావుతో చంపి, మరణించి తీరు లేచిన ఆయన సజీవుడిగా నిలబడి నిన్ను నన్ను జీవపు పాత్రలుగా నిలబెట్టడానికి ఈ భూమి మీదకి మట్టి పాత్రగా వచ్చేసాడండి. ఆ కొలబద్ధ మనకు అర్థమైతే నిజంగా అమోహం. బ్రతికితే ఆయన కొరకే మనం బ్రతికేస్తాం. అపోస్తలు అలానే బ్రతికరండి. అపోస్తలు అంటే తెలుసు కదా, 12 మంది శిష్యులు, ఏర్పరచబడిన వారు. ఈ 12 మంది శిష్యులు ఎట్లాంటి వారు? టౌన్ పీపుల్స్ ఎవరు కాదు, విలేజ్ పీపుల్స్ వారు. ఇదిగో చక్కగా పొలాలు మన ఎలా ఉన్నాయి చూసారా? మనకు పొలాలు ఉంటే వాళ్ళకి మంచి భూమి ఉంటుంది. ఎవరికి? నజరేతు ప్రాంతం వారు. మనకు రైస్ పండుతుంది, వారికి గోధుమలు పండుతాయి. సేమ్ వారు కూడా ఎలా బ్రతికేవారో తెలుసా? ఇదిగో చేపలు పట్టుకుంటూ సముద్రం మీద బ్రతికేసేవారు ఎక్కువ మంది శిష్యులు. అలాంటి శిష్యులు యేసుక్రీస్తు కొరకు బ్రతకడంలో ఎంత గొప్ప పాత్ర పోషించారంటే, వారు మరణాన్ని జయించిన యేసుక్రీస్తును చూసిన తర్వాత మేము నిత్య జీవపు పాత్రలుగా నిలబట్టబడ్డాము అంటే మాకు ప్రాణభిక్ష పెట్టిన ఆయన కొరకే మేము బ్రతకాలని కంకణం కట్టుకున్నారు. ఎంతగా కంకణం కట్టుకున్నారో శిష్యుల యొక్క వారి యొక్క అతసాక్ష్యపు జీవితాలు చదువుతుంటే ఆశ్చర్యపోతామండి. మనమేం బ్రతుకుతామండి దేవుని కొరకు? ఆది సంఘం బ్రతికిన దేవుని కొరకు. వారు ఎలా బ్రతికారో తెలుసా? దేవుని కొరకు. పేతురుని ఎట్లా చంపేశారో తెలుసా? సువార్త ప్రకటిస్తున్నప్పుడు పేతురుని అన్నారట, ఎస్టర్ ఎలుపులు చెబుతుంది బైబిల్ కొంచెం వెలుపుల, పేతురు ఎలా చనిపోయాడని రోమా ప్రతులు తిరిగేస్తే ఆ ప్రతులు చెబుతున్నాయి, చరిత్ర మాట్లాడుతుంది. ఇదిగో మీరు యేసు అనే వ్యక్తిని పరిచయం చేస్తూ సమాజాన్ని కకలావికలం చేస్తున్నారు, మిమ్మల్ని చంపేస్తామన్నాడు. సిలువను సిద్ధం చేశారు పేతురికి. అయితే పేతురు పెట్టుకున్న రిక్వెస్ట్ ఏంటో తెలుసా? అయ్యా చంపితే చంపండి, కానీ యేసుక్రీస్తులా నిలువుగా నన్ను సిలువేయకండి, తలక్రిందులుగా సిలువేయండి. ఎందుకంటే ఆయనలా చనిపోవడానికి కూడా నాకు అర్హత లేదన్నాడు. ఒకరోజు అదే పేతురు ఏమన్నాడు? ఈయనెవరో నాకు తెలీదన్నాడు. ఒకరోజు అదే పేతురు ఏమన్నాడు? బొంకాడు. ఒకరోజు అదే పేతురు ఏమన్నాడు? నేను ఎరుగునని ముమ్మారు మాట్లాడాడు. మరి ఈరోజు ఎలా చనిపోవడానికి సిద్ధమయ్యాడు? పేతురికి ఏమర్థమైంది? మనకేమర్థం అవ్వలేదు. పేతురికి అర్థమైంది, మనకెందుకు అర్థం అవ్వలేదు? పేతురు మనిషే కదా, మనము మనుషులమే కదా. వారెందుకు అంత గొప్పగా దేవుని కొరకు బ్రతికారు, మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం? వారు చూసిన యేసుక్రీస్తు వేరు, మనం చూస్తున్న యేసుక్రీస్తు వేరు, మనకు అర్థమైన యేసుక్రీస్తు వేరు, వారికి అర్థమైన యేసుక్రీస్తు వేరు. శిష్యుల యొక్క యాటిట్యూడ్ని గమనిస్తున్నప్పుడు ఆశ్చర్యపోతామండి. ఎందుకు పనికిరారనుకుని గలలియ యువకులు ఈరోజు ప్రపంచాన్ని ఆయన ముందు కూర్చోబెట్టారు, ఈరోజు నిన్ను నన్ను కూడా. ఎట్లా బ్రతికారు వారు? వారికి ఏమర్థమైంది?
వారి మాటల భావజాలాన్ని ధ్యానిస్తున్నప్పుడు చాలా విచిత్రమైన ద్వారనే కనబడుతుంటుందండి. ఒకరోజు బెస్ట్ ఫ్రెండ్గా పిలువబడ్డాడు ఎవరికో తెలుసా, యేసుక్రీస్తుకి. ఎవరా వ్యక్తి? జీకే బిడ్డి చెప్పండి. చెప్పినా 1000 రూపాయలు ఇస్తా చెప్పండి. యేసుక్రీస్తుకి బెస్ట్ ఫ్రెండ్గా పిలువబడ్డాడు యోహాను గారు. ఎందుకో తెలుసా, ఆయన రొమ్మున అనుకునేవారంట. ఎవరు? యోహాను గారు. అందరికన్నా కొంచెం క్లోజ్నెస్ యేసుక్రీస్తు ఎవరితో ఉందని యోహాను సువార్త సారం అంటే యోహానుకు ఉందట. నిజంగానే చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి. పేతురైనా ఎవరైనా ప్రభుని ఆమడ దూరాన్ని చూసి కొంచెం ఒక అడుగు 2-3 అడుగుల దూరంలో నిలబడేవారు. కానీ యోహాను మాత్రమే మై ఫ్రెండు అని రొమ్మును అనుకునేవాడు యేసుక్రీస్తు. అంత క్లోజ్నెస్ ఉంది. కానీ విచిత్రమైన భాషను వాడుతున్న ఆ మార్కు యోహాను సువార్త సారాన్ని అలా పట్టుకుని వెళుతున్నప్పుడు ఆ యోహాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారో తెలుసా? పద్మాసు దీపంలో పడేశారండి. దీపం అంటే ఏంటో తెలుసా? చుట్టూ నీరుండేదాన్ని దీపం అంటారు. దీపకల్పం అంటే ఏంటో తెలుసా? 3 వైపులు నీరుండి ఒకవైపు ఆరిన నేలు ఉన్నదాన్ని దీపకల్పం అంటారు. మన ఇండియా ఏంటి? జీకే బాగా తెలుసు అన్నమాట. దీపకల్పం శ్రీలంక ఉందే దీపం. దీపం అన్నది అండమాన దీవులు అంటారు చూసారా, అవి దీపాలు. అవి చుట్టూ నీరే ఉంటుంది, మధ్యన ఆరే నేల ఉంటుంది. పద్మాసు దీపం, దాన్ని పద్మాసు లంక అంటారు వాడికి భాషలో. తీసుకెళ్ళి అక్కడ పడేశారండి ఆయన్ని. ఎలా పడేశారని హిస్టరీ చెబుతుందో తెలుసా? అంతకుముందు యోహానుకి చెప్పారు, ఇదిగో నువ్వు గాస్పల్ చెప్పావంటే నేను చంపుతామయ్యా అన్నారు. చనిపోయినా పర్లేదండి, గాస్పల్ చెప్పకుండా నేను ఉండలేనన్నట్టు. తీసుకెళ్లి యోహాన్ని ఏం చేశారో తెలుసా? మరుగుతున్న నూనెలో పడేశారు, అయినా చావలేదు. ఎన్నో చిత్రహింసలు పెట్టారు, అయినా చావలేదు. చివరికి డిసైడ్ అయ్యారు, ఈ పట్టణానికి ఎలుపులకు తీసుకెళ్ళి ఆ దీవులో పడండి అయ్యా. అది పద్మాసు దీపం. తీసుకెళ్లి పద్మాసు దీపంలో పడవేసిన తర్వాత పరలోకపు దర్శనాన్ని చూస్తున్నాడండి. ఎవరు? యోహాను గారు. యోహాను గారు అంటే ఏదో అనుకోకండి, యోహాను ప్రేమించినట్టే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. పేతురుని ప్రేమించినట్టే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో పక్షపాతం లేదు. ఎవరైతే యథార్థమైన హృదయం కలిగి ఉంటారో వారిని ఎక్కువగా ఆయన ప్రేమిస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన ఎవరు బెస్ట్ ఫ్రెండ్ యేసుక్రీస్తుకి టూకీగా మాట్లాడుకుంటే? యోహాను గారు. కానీ పరలోక రాజ్యపు తాళాలు ఎవరికి ఇచ్చారు? ఎందుకు? అదే యేసుక్రీస్తు అండి. నాకు నచ్చాడు కదా అని ఇచ్చాడు ఆయన యోహాను చూసి. ఎవరైతే ఓపెన్ మైండ్తో ఉన్నారో, ఎవరైతే విశాల దృక్పథంతో ఉన్నారో వారిని ఆయన స్వీకరించి బాధ్యతలు అప్పగిస్తాడండి. మనం ఏం చేస్తామో తెలుసా? విశాల బుద్ధి ఉండదు మనకి, సూక్ష్మ బుద్ధి అంతా. అందుకే దేవుడు మనల్ని ఎక్కడెట్టాలో అక్కడే పెడతాడు. దేవునికి కావాల్సినది యథార్థమైన హృదయం కావాలి. ఇలాంటి యోహాను ఆ తర్వాత చాలా డెవలప్ అయ్యాడు. దేవుళ్ళో పండిపోయి నిండు వృద్ధుడైపోయాడండి. తీసుకెళ్లి పద్మాసు దీపంలో పాడేశాడు. అప్పుడు ఆయన వాడుతున్న పదాన్ని చూస్తే ఆశ్చర్యపోతాం. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఏమన్నాడు? మరణవీరుడు మరణపాత్రుడైన వానికి ప్రత్యక్షత ఇస్తున్న దానిని సార్వత్రిక సంఘానికి రాస్తున్న గ్రంథమే ప్రకటన గ్రంథం. ఆ ప్రకటన గ్రంథంలో ఆయన వాడుతున్న పదమేంటో తెలుసా? ఇదిగో తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. యేసుక్రీస్తు తన దాసులకు అన్నాడు. ఏంటట? తన దాసులకు. యోహాను సీన్లో మనం ఉన్నాం అనుకోండి, జస్ట్ కంపేర్ చేసుకోండి. యోహాను సీన్లో మనం ఉన్నాం అనుకోండి, యోహాను పోషిస్తున్న ఆ పాత్రలో మనం ఉన్నాం అనుకోండి, మన ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది? సెల్ఫ్ కొట్టుకుందాం కొంచెం చెప్పు, ఎలా ఉంటుంది? ఇది సెల్ఫీ యుగం కదండి, సెల్ఫ్. ఒకప్పుడు ఫోటోలు చక్కగా ఎదురుగా నిలబెట్టి ఫోటో తీరా అనేవాడు, ఇప్పుడు ఎవడ ఫోటోలు ఆడి తీసేసుకుంటున్నాడు. సెల్ఫ్ ఎక్కువైపోయిందన్నమాట. దీనికి మళ్ళీ స్పెషలైజ్ కామెంట్స్, మరలా నా సెల్ఫీ ఎలా ఉంది, నీ ముఖం ఎలా ఉంది, ఎలా ఉంటుంది, ఎదురుగేస్తే నిండుగా తీరా ఫోటో, చేతులు నొప్పు తప్ప. ఆ రోజు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నాడు ఎవరు? యోహాను గారు.
మనలా ఎవలా? ఆయన ఎలా ఇస్తున్నాడు తెలుసు? నేను క్రీస్తునకు దాసుడను అంటున్నాడు. మనమైతే నేనెవరో తెలుసా? అసలు నేనెవరో తెలుసా? యేసుక్రీస్తుకి బెస్ట్ ఫ్రెండ్ నేను. నేనే అడ్డు ఇటు చూడకండి, నేనే అంటాడు. మనమైతే నేనెవరో తెలుసా? పేతురు కన్నా దగ్గరగా కూర్చునేవాడిని యేసుక్రీస్తుకి. ఏమనుకుంటున్నారు నా గూర్చి? నేనెవరో తెలుసా? భవిష్యత్తును కూర్చిన గ్రంథాన్ని రాయడానికి కళాన్ని చేత్తో పట్టుకున్న గొప్ప వీరుణ్ణి, చివరి అపోస్తలుడను నేనే అని చెప్తాం. నేనెవరో తెలుసా? శిష్యులందరూ చనిపోయినా ఎప్పటికీ నన్నే బ్రతికించుకున్నాడు ఈ ముగింపు గ్రంథాన్ని రాయడానికి. నేను యోహానుని, చివరి అపోస్తలుడను అని చెప్పుకుంటాం. అట్లా చెప్పుకోలేదండి ఆయన. నేను చెప్పినవన్నీ ఆయనకున్నవే, ఆయనకి లేనివేమీ కాదు. అయినా చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు. ఏమంటున్నాడు తెలుసా? నేను క్రీస్తునకు దాసుడను. ఈరోజు క్రీస్తుకు దాసులుగా పిలుచుకునే సేవకులు ఎక్కడున్నారు చెప్పండి? అప్డేట్ సేవకులు రెబలని ఒకరు, ఇంకా మనమే పెడతాం పేర్లు. అసలు సేవకులు పాడవడానికి కారణం ఎవరు చెప్పనా? మీరే. మీరు ఎక్కడెట్టాలి అక్కడ పెట్టాలి వారిని. ఓ నెత్తి మీదకి ఎక్కిన చేసి అంత లేదు ఇంత లేదు అయ్యగారు అన్నాం అనుకోండి, ఆయన అనుకుంటున్న డబ్బు నేనే నీరు, నేను ఎక్కడున్నాను ఎవరిని అంటలేదు సుమా, అపార్థం చేసుకోకండి. సార్వత్రికంగా అంటున్నాను, ఎక్కువ మంది సేవకులు పాడవడానికి అక్కడ లేని ట్యాక్స్ తగిలిస్తారండి, అది చాలా తప్పది. మనలా పరిచయం చేసుకోలేదు, మనం ఎలా పరిచయం చేసుకుంటాం? ఇదిగోండి జేమ్స్ గారు డైనమిక్ స్పీకర్ అండి. అబ్బో డైనమిక్ స్పీకర్ అయినా యోహాన్ దగ్గరికి వెళితే యోహాన్ గారు మీరు డైనమిక్ స్పీకరా అంటే డైనమిక్ ఏంటి? డైనమిక్కే అడవడ గడగడలాడుతుంది. ఎందుకు? ఆయన స్పీకింగ్ ఎక్కడి నుండి కాదు, ఎక్కడి నుండి? పరము నుండి, లైవ్లో చూస్తున్నట్టు. అయినా ఆయన డైనమిక్ అనుకోలేదు. ఏమన్నాడు? కేవలం నేను దాసుడను అన్నాడు. అంటే ఏదో ఉద్దేశం ఉందండి యోహానులో, అది మనం పట్టుకోవాలి. ఏదో వారిలో కనబడుతుంది, నేను దాసుడను. పోనీలేండి యోహాన్ గారు ఏదో బాగా తగ్గించుకుంటున్నారులో ఉంది, మిగిలిన శిష్యులు అలా అనుండరులే అనుకోకండి. మరొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? మరియా అనే పదానికన్నా కన్ని మరియా అంటే బాగుంటుందండి. నిజంగా ఆమె ఆలోచనలోనూ కన్యే, దేహ ప్రకారము కన్యే. ఎంత గొప్ప స్త్రీ అంటే ఆవిడ. యెరూషలేములో ఎంతోమంది కన్యలు ఉన్నారు, కానీ పరమునకు నచ్చిన కన్య ఒకే ఒక్కరు, ఎవరు? మరియా. ఆ మరియా యేసు తల్లి అయింది. ఆ గర్భం గుండా భూమి మీదకి దేహాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. విచిత్రం ఏంటంటే ఆ తర్వాత యేసు పుట్టిన తర్వాత ఆ తల్లికి మరొక పురుషుడితో పెళ్ళయింది. ఆ పురుషుడితో వివాహం జరిగిన తర్వాత ఆ పురుషుడికి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు మొదట యేసుక్రీస్తుని వ్యతిరేకించినా ఆ తర్వాత యేసుక్రీస్తుకి ఏ విధముగా వద్దన్నా యేసుక్రీస్తుకి ఏమవుతారు వారు? తమ్ముళ్ళు. అవునా కథ? యేసుక్రీస్తుకి తమ్ముళ్ళు అవుతారండి. వారేమని చెప్పుకోవాలో తెలుసా? పత్రిక రాస్తూ సంఘాన్ని ద్రోవపరుస్తూ సున్నితమైన విషయాలు కూడా లేవనెత్తి సంఘం మధ్య మాట్లాడుతూ ఎంత ఘనమైన పదాలు ఆయన వాడుతున్నాడు చూడండి. యోధా మొదటి వచనం, యోధా మొదటి వచనం. ఎన్నో అధ్యాయం అన్నారంటే అయ్యారు, ఇక అధ్యాయాలు ఉండవు దానికి, ఎన్ని? ఒక అధ్యాయమే. యోధా పత్రిక మొదటి వచనం, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుణ్ణైన యోధా. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు దాసుడను, యేసుక్రీస్తు దాసుడను. మనం చెప్పుకోవాలనుకుంటే నేను యేసుక్రీస్తుకి బ్రదర్ని అని చెప్పుకోవచ్చు. మనం చెప్పుకోవాలనుకుంటే ఇదిగో నేను ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ఏ గర్భాన పుట్టాడో నేను అదే గర్భాన పుట్టాను. నా ఊచి తక్కువ వచ్చినా ఇక్కడే, నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకుంటామండి. కానీ ఆయన అట్లా చెప్పుకోవట్లేదు. ఆయన అంటున్నాడు ఇదిగో నేను కేవలం ఆయనకు దాసుడను. యోహాను అదే మాట అన్నాడు, యోధా అదే మాట అంటున్నాడు. వీరి మాటల్లో ఎక్కడా తేడా రావడం లేదు. పొంతలు లేని సమాధానాల్లో వీరి జీవితాల్లో కనబడడం లేదు. ఒకే సారాన్ని కలిగి ఉన్నారు. ఏంటి వీరికి అర్థమైంది? దేనికి వీరు దాసులయ్యారు? మరణ పాత్రులు అనుకున్నామే మనం,
మరణపాత్రులైన ఆ లిస్టులో ఆ 12 మంది ఉన్నా వీరేమంటున్నారు తెలుసా? మేము మరణానికి దాసులం కాదు, మరి ఎవరికి? క్రీస్తుకి దాసులం. మేము యేసుక్రీస్తుకి దాసులం. నిజానికి ఆయన సొంత తమ్ముడైనా నేను తమ్ముడిని అని చెప్పుకోవట్లేదంటే కేవలం నేను ఆయనకు దాసుడను. దేవుణ్ణి ఎలా నమ్ముకోవాలో తెలుసా? నరకంలో వేసేస్తాడని నమ్ముకోకూడదు, ఏవో ఇచ్చేస్తాడని నమ్ముకోకూడదు, భయపడి దేవుణ్ణి నమ్ముకోకూడదు. దేవుణ్ణి ఎలా నమ్మాలో తెలుసా? ఆయన ప్రేమను చూసి నమ్ముకోవాలండి. ఆయన ప్రేమను చూసి మనం దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడు మన భక్తిలో అలజడి రాదు. కేవలం భయపడే నమ్ముకున్నాం అనుకుంటే ఆ భయం ఎక్కువ కాలం ఉండదు. దేవుణ్ణి వారు ఎలా నమ్మారంటే, ఇదిగో కేవలం ఆయన ప్రేమకు బానిసలైపోయారు, ఆయన ప్రేమకు విధేయులైపోయారు, తమ్మును తాము స్వతంత్ర బానిసలుగా ప్రకటించుకుంటున్నారండి. అదే విచిత్రం. మరొక ఆయన ఏమంటున్నాడు చూడండి, పేదరు పత్రిక 2వ పేదరు పత్రిక 1వ అధ్యాయం, త్వరగా 2వ పేదరు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడను సీమోను పేతురు దేవుని యొక్కయు నీతిని బట్టి శుభమని చెప్పిరు ఆయనది. ఆయన ఏమని వాపోతున్నాడు చూడండి, యేసుక్రీస్తు దాసుడను అపోస్తుడైన సీమోనను పేతురు మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మనవలే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. పేతురు కూడా ఏమంటున్నాడు తెలుసా? నేనెవరో తెలుసా? ఎవరికి ఏమీ దక్కలేనప్పుడు నాకు మాత్రమే పరలోకపు రాజ్యపు తాళాలు కలిగిన వ్యక్తిని నేను అన్నాడా? అనలేదు. నేనెవరో తెలుసా? పరలోకపు గవినికి ద్వారానికి నేనే డోర్ కీపర్గా ఉన్నాను అన్నాడా? అనలేదు. ఆయన అంటున్నాడు కేవలం నేను దాసుడినయ్యా. అంటే పేదురు అదే మాట అంటున్నాడు, యోధా అదే మాట అంటున్నాడు, యోహన్ అదే మాట అంటున్నాడు. ఈ అపోస్తుల్ని ఎవరిని కదిపినా, ఆది సంఘాన్ని ఎవరిని కదిపినా వారి నోటండి వస్తున్న మాట ఒకే ఒక్కటే, మేము యేసుక్రీస్తుకి దాసులం. మనం ఎవరికి దాసులం? స్త్రీలైతే సీరియల్స్కి దాసులం, పురుషులైతే రకరకాల వాటికి దాసులు, ధనానికి దాసులు, లోకానికి దాసులు, ఇంకా చెప్పలేనివి సిగ్గుపడవలసినవి ఎన్నో వాటికి మనం దాసులం అండి. అపోస్తులు గర్వంగా చెప్పుకుంటున్నారు, మేము క్రీస్తుకి దాసులం, క్రీస్తుకి మేము స్వతంత్రమైన దాసులు అని ఎలుగెత్తి చెప్పుకుంటున్నారు. మనం చెప్పుకోగలమయ్యి, యేసుక్రీస్తుకి దాసుడన్న పదం ఎంత గొప్పదో తెలుసా? దాసుడు నోటంటే వచ్చే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఒకే ఒక్క మాట. దాసుడు యజమాని వైపు చూసి అంటాడు, ప్రభువా నా చిత్తం సిద్ధించుగాక కాదు, నీ చిత్తమే. అది దాసత్వం అంటే. మనం నిజంగా యేసుక్రీస్తుకి దాసులమైతే ఎవ్రీడే మనలో జరగాల్సింది ఏంటో తెలుసా? మన చిత్తం నెరవేరకూడదు, మన ఆశలన్నీ చచ్చిపోవాలి. నిజంగా దేవుని కొరకు బ్రతకడం అంటే ఇలా వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదు, దేవుని కోసం బ్రతకడం అంటే రోజు ఆయన కొరకు మానసికంగాను శారీరకంగాను నిన్ను నువ్వు చంపేసుకోవాలి. దేవుని కొరకు బ్రతకడం అంటే కంతు ఒక గంట 2 గంటలు బైబిల్ బట్టి కూర్చుని వెళ్ళిపోవడం కాదు. దేవుని కొరకు బ్రతకడం అంటే ప్రతి దినం ఆయనకు దాసుడు అవ్వాలి, ఆయన చిత్తమే మన జీవితాల్లో నెరవేరాలి. ఎక్కడ నెరవేరుతుందండి మన జీవితాల్లో? ఆదివారం వచ్చి అటెండెన్స్ చేసుకుని దేవునికి ఒక ఆయ చెప్పేసి ప్లెయిన్కి ఇచ్చేసి వెళ్ళిపోతాం మనం, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుగుతుందాం ప్రభు అనేసి. అప్పటివరకు ఆయన అక్కడే ఉండాలి. అప్పుడప్పుడు ఆయనకి దర్శనం ఇస్తాం, ఏదో పార్కుకి వెళ్ళినట్టు, బీచ్కి వెళ్ళినట్టు. పైకి మనం చెప్పుకుంటాం, మేము బిలీవర్స్ అండి, మేము క్రిస్టియన్స్ అండి. ఏం క్రిస్టియన్ అయ్యా నువ్వు? క్రిస్టియన్స్ అంటే చూడండి ఎలా ఉన్నారో, ఆది క్రైస్తవుల్ని. మా చిత్తం మా జీవితాల్లో ఆయన చిత్తానుసారంగానే మేము బ్రతకాలి. ఏ పేతురికి లేదా సంసార జీవితం? చాలామంది ఒక డొక్కు సామెత చెబుతారండి, బ్రతకాలనుకుంటాం కదండి, కుటుంబంలో కొన్ని ఉంటాయి కదండి అంటారు. బ్రతకాలనుకుంటున్నామండి, కుటుంబంలో కొన్ని అడ్డొస్తాయి కదండి, సంసారం, పిల్లలు, ఎక్సెట్రా, బరువులు, బాధ్యతలు. పేతురు దగ్గరికి వెళ్ళాలంటే చీ అంటాడు. పేతురికి సంసారం ఉంది,
అపోస్తలకు సంసారం ఉంది, అయినా వారు ఎలా బ్రతికారో తెలుసా? దేవుని కొరకు నిజాయితీకి ఒక వెలుగు వెలిగేశారంటే దేవుని కొరకు. వారికి లేదా సంసారం? భక్తులకు లేవా సంసార జీవితాలు? మాకు ఇవి అడ్డొచ్చాయని ఏమని చెప్పారా వారు? వారు బ్రతుకుతూనే వారు వారి యొక్క సంసార జీవితాన్ని యేసు వెంబడి నడిపించారు. అది అపోస్తుల శైలి. మరి మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం? అదే అండి పెద్ద ప్రశ్న మనకి. మనం ఎందుకు వారికిలా బ్రతకలేకపోతున్నాం? మరలా మనం చనిపోయిన తర్వాత, నిన్ను నన్ను చూసిన తర్వాత మరలా వారికిలా బ్రతకాలనుకోవాలంటే, వారికిలా నేను బ్రతకాలి, ఆ యువకుల్లా నేను బ్రతకాలి, ఆ వృద్ధుల్లా నేను బ్రతకాలి, ఆ స్త్రీలా నేను ఉండాలని మనల్ని మాదిరి చేసుకుని బ్రతకాలి అని మనం బ్రతుకుతున్నాం. అలా మీరు బాధపడినట్టు ఒక మాట చెప్తాను, మీరు ఏమనుకున్నా నెక్స్ట్ నన్ను పిలిచినా పిలవకపోయినా అంటే చెప్పనా, నిజంగా మనం గమనించండి, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరూ మన జీవితాల్లో క్రైస్తవ విలువలు కనబడవంటే కనబడతాయా? మనం ఎలాంటి వారు అంటే ఇలా అన్నానని బాధపడకండి, మనం మారంగానే పక్క వాళ్ళు మారిపోవాలని ప్రార్థన చేస్తాం. ఈరోజు సగటు క్రైస్తవుడు, మనం మారంగానే పక్కవారు మారిపోవాలంటాం, మనం మారంగానే పాటలు పాడతాం, మనం మారంగానే మ్యూజిక్ వాగిస్తాం, మనం మారంగానే ఇదిగో ఆ ప్రసంగాలు నాలాటోళ్ళు కూడా చేస్తుంటారు. మారని మనం మారాలని కోరుకుంటాం, కానీ విచిత్రం ఏంటంటే లోకం అప్పుడే చూసి మన మొఖం మీద ఉమ్మేయాలనుకుంటుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసు కదా, జనగణ మన గేయ రచయిత తెలుసు కదా, ఆయన ఏమన్నాడు తెలుసా? క్రైస్తవ్యాన్ని చూసి కాంగ్రెస్ సమావేశం కలకత్తాలో జరుగుతున్నప్పుడు ఆయన నోటంటే వచ్చిన మాట ఒకే ఒక్కటి, నాకు క్రైస్తవులు ఉన్న విలువలన్నీ నచ్చాయి, నేను క్రైస్తవునవ్వాలనుకుంటున్నాను, నేను బిలీవర్ నవ్వాలనుకుంటున్నాను, దేవుని మీద అమితమైన ప్రేమను పంచుకోవాలనుకుంటున్నాను, అది యేసుక్రీస్తు మీద. విచిత్రం ఏంటంటే క్రైస్తవ్యాన్ని చూస్తే నాకు క్రైస్తవుని అవ్వాలనిపించట్లేదు అంటుంటా. ఎందుకు? క్రీస్తులో ఉన్న సుగుణాలు ఎవరిలో లేవు? క్రైస్తవులో లేవు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఒక క్రైస్తవుడు క్రైస్తవుల్లో ఉండగలిగితే ప్రపంచం ఒక్క నిమిషంలో మారిపోద్ది అన్నాడంటే. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఒక క్రైస్తవుడు క్రీస్తు ఆలోచించినట్లుగా బ్రతకగలిగితే ఒక్క నిమిషంలో మారిపోద్ది అంటాడు. మనం ఉన్నామా చెప్పండి? క్రైస్తవ యువకులను చూడండి ఎలా ఉంటారో, సంఘానికి యువకులు వస్తున్నప్పుడు చూడండి, వస్తారండి ప్రార్థనకి, ఇది ఉంది కదా దెయ్యాల బాక్సు, దీన్ని అట్టుకుని తిప్పుకుంటుంటారు అటు ఇటు అటు ఇటు. ఏంటిగా నువ్వు ఎందుకు సంఘానికి వచ్చావు? చేతిలో బైబిల్ కూడా ఉండవండి యువకులకి, మరి ఎందుకయ్యా నువ్వు ఎవరికి బిల్డప్ ఇద్దామని వచ్చే ఒకటికి? చేతిలో బైబిల్ లేదు, చేతిలో విధేయత లేదు, ఏమీ లేదు. సంఘానికి వచ్చిన తర్వాత మనం చూస్తే ఏమంటారండి క్రైస్తవ యువకులు అనగానే? వీరికి లోకానికి పెద్ద తేడా ఏమీ లేదు. క్రైస్తవ స్త్రీమూర్తులు యవన స్త్రీలను చూస్తున్నప్పుడు బైబిల్ చేతిలో పట్టుకుంటారు, రోడ్డు మీద నడుస్తూ ఫోన్ మాట్లాడతారండి. ఏమైనా మాదిరా చెప్పండి, అది ఏమనుకుంటారు? బైబిల్ పట్టుకుని వీధిలో నడుస్తూ ఉన్నప్పుడు సెంటర్లో నిలబడి ఎక్కువ మంది క్రైస్తవ స్త్రీలు చేస్తున్న తప్పు ఏంటో తెలుసా? యవన స్త్రీలు మరి ముఖ్యంగా లేనిపోని పనికి రాని అపవిత్రమైన వ్యక్తులతో నిలబడి మాట్లాడుతున్నప్పుడు నీ మధ్య ఉన్న దైవ గ్రంథం ఏమైపోవాలయ్యా? అప్పుడే లోకం అంటది వీళ్ళందరూ పగటేసగలంటే ఎవ్వరు మారిన వాళ్ళు కాదంటే. అందుకే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, అపోస్తులు మారినట్టుగా మనం ఎందుకు మారలేకపోతున్నాం? వారికి ఏమర్థమైంది? పౌలు కూడా ఏమంటున్నాడు చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:1 సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును తిమోతీయును శుభమని చెప్పి రాయినది ఏమంటున్నాడు ఆయన? క్రీస్తు యేసునకు దాసులైన పౌలును తిమోతీయును, ఇదిగో నేను కూడా ఏంటో తెలుసా? క్రీస్తునకు దాసుడను అంటున్నాడు. పౌలు ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, నేను ఎవరున్నా తెలుసా? గుర్రాల మీద తిరిగేవాడిని నేను. ఎవరు ఎక్కువ మంది సాక్ష్యాలు ఎలా చెప్తారో తెలుసండి? బ్రతి మారిన దాన్ని గొప్పతనం కన్నా మారిన జీవితాన్ని గొప్పగా చెబుతారు. ఆ రోజుల్లో మేము పెద్ద రౌడీలు మరి అని అది గొప్పగా చెబుతుంటారు.
ఆ రోజుల్లో మేము ఎలా ఉండేవాళ్ళో తెలుసా? ఎందుకు ఇటు ఏది గొప్ప? మారింది గొప్ప కాదు, ఏది పాత రోతే గొప్ప. పౌలు అలాంటి గొప్పలకు పోవాలంటే పౌలు ఎలా చెబుతాడో తెలుసా? ఇదిగో నేనేంటో తెలుసా, నా రాజరికాన్ని చూసేసరికి జనాలు సలహం కొట్టేవారు, పెద్ద మనుషులు సైతం నాకు ఉత్తరాలు ఇచ్చేవారు నన్ను ప్రజలను చంపమని. నేను ఏ విధముగా చూసినా అందరి మధ్య ఒక సెలబ్రిటీని, అయినా నేను క్రీస్తుకు సేవ చేస్తున్నాను అంట మనం చెప్పకనే చెబుతాం నేను చాలా గొప్పోడిని అని. పౌలు అలా చెప్పలా, ఆయన అంటున్నాడు నేను కేవలం తిమోతి, నేను క్రీస్తునకు దాసులం. అంటే అందరూ అదే పదం వాడుతున్నారంటే, పేతురు అదే పదం అన్నాడు, యోహాన్ అదే పదం అన్నాడు, అందరి నోట అవే పదాలు వస్తున్నాయి, అందరి మాట ఒక్కటే అవుతుంది. వీరెందుకు తమను తాము దాసులుగా ప్రకటించుకుంటున్నారు? నిజానికి దాసుడు అంటే ఏంటో తెలుసా? బానిస అని అర్థం. బానిస అంటే ఫస్ట్ సెంచరీలో ఉన్న డెఫినేషన్ ఏంటో తెలుసా? వెలివేయబడినవాడు అని అర్థం. సమాజంలో తృణీకరింపబడిన వారిని బానిసలు చేసేవారు, సమాజంలో ఎందుకు పనికిరాని వారిని బానిసలుగా ఎంచేవారు, బానిసలుగా నీచులుగా చూస్తున్న ఆ కాలంలో వీరు గర్వంగా దేని గురించి చెప్పుకుంటున్నారు తెలుసా? మేము బానిసలు అంటున్నారు. అపోస్తుల్ని ఎవరిని చూసినా ఆ రోజుల్లో బానిసలు అంటే ఎవరో తెలుసా? దొంగతనాలు చేసిన వారు, దేశ ద్రోహాలు చేసిన వారు, ఇదిగో కోటను కొల్లగొట్టిన వాడు, దేశ సమాచారాన్ని పక్కనకు అందించిన వాడు, ఏ విధముగా వీరొకరు చేత దోషపడిన వాడు, వారికి బానిసలైన వారిని వీరినే దాసులుగా పిలుస్తారు. అలాంటి టైంలో ఆ పదం అంత గర్వంగా చెప్పుకునేది ఏం కాదండి, చెప్పుకోవడానికి అర్హత లేని పదం అది, అయినా చెప్పుకుంటున్నారు అదే గర్వంగా. అపోస్తలు అంటే అలాంటి వాళ్ళు ఒక మాట చెప్పనివ్వండి, మరి ఎలాంటి వారో తెలుసా? ఈ మట్టి మార్గాల్లో నడుస్తూ ఈ భూమి మీద బ్రతుకుండగాని పరలోకపు పౌరుషత్వాన్ని కలిగిన వ్యక్తులు ఎవరు? అపోస్తులు, చిన్నోళ్ళు కాదు వారు. భూమి మీద ఉండగానే పరలోకం కన్ఫామ్ అయిపోయిన క్యాండిడేట్స్ వారంతా. మనకి పరలోకం ఏమైనా కన్ఫామ్ అయిందా? డౌట్ మనకి. బాప్టిజం తీసుకుని 30 సంవత్సరాలు అయిపోయినా ఎక్కడో ఏదో కొట్టేస్తుంటుంది మనకి. చాలామంది విశ్వాసులే రాత్రి నిద్రపోకుండా సీలింగ్ వైపు చూస్తుంటారు, ఎందుకు చేసినవన్నీ జ్ఞాపకం వస్తాయి అన్నమాట. దెయ్యం చూసినట్టు చూస్తుంటారండి ఇలా, ఎందుకు ఆ మనసు ఎవరికి మనం సమాధానం చెప్పొచ్చు, కానీ ఒకదానికి మనం సమాధానం చెప్పలేమండి. దేనికో తెలిసే మనస్సాక్షికి, అది మనం చంపేస్తుంటుంది రోజు. దానికి మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పలేము. అందుకే ఎక్కువ మంది ఎంత విశ్వాస యాగాన్ని గడిపినా మనం చెప్పలేనిది ఏంటంటే నాకు పరలోకం వస్తుందండి అన్న ధైర్యం మనకి సరిపోదు. కానీ అపోస్తులాలకు కాదు, బ్రతుకుండగానే మా కొరకు నీతి కిరీటాలు ఎదురు చూస్తున్నాయి అన్నారు. అలాంటి అపోస్తులు ఎలా ప్రకటించుకుంటున్నారు అంటే, అంత గొప్ప క్యాడర్లో ఉండి పరలోకపు పౌరులైన వీరు భూమి మీద ఈ మట్టి మార్గాల్లో నాశనమవుతున్న ఈ జీవితాల్లో ఏమని చెప్పుకుంటున్నారంటే, మేము పరలోకపు పౌరులమని గొప్పగా చెప్పట్లేదు. వారు గొప్పగా చెబుతున్నది ఏంటంటే, మేము క్రీస్తుకి కేవలం బానిసలు అంటున్నారు అంతే. కేవలం మేము దాసులు అంటున్నారు. ఈ దాసులన్న పదం మనకు అర్థం అవ్వాలంటే ఒక్కసారి పాత నిబంధన చరిత్రను ఒక్కసారి టచ్ చేయాలి. వెళదామా? ద్వితీయోపదేశకాండం త్వర త్వరగా, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 12వ వచనం నుండి, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 12వ వచనం నుండి, నీ సహోదరులలో ఎబ్రీడే గాని ఎబ్రీరాలే గాని వేడవ సంవత్సరమును వాడిని విడిపించి నీ యొద్ద నుండి వాడిని పంపివేయవలసిన సందర్భం ఏంటో తెలుసా? ఒక బానిసను ఎలా మీ మధ్య బ్రతకనివ్వాలో చెబుతున్న సందర్భం ఇది. ద్వితీయోపదేశకాండం అన్నా, నిర్గమాకాండం అన్నా, మోసే రాసిన 5 కాండాలు ఎలాంటివో తెలుసా? ఇస్రాయేలుకి అందరి విశ్వాసులకి రాజ్యాంగం లాంటివన్నమాట, ఆర్టికల్స్ అంటారు, నిబంధనలు అంటారు వాటి. ఈ 5 నిబంధనలు, ఈ 5 కాండాల్లో ఒక నిబంధన చెబుతుంది, ఒక ఆర్టికల్ చెబుతుంది, ఒక దాసుడు ఎలా ఉండాలంటే మీ మధ్య ఇది ఎలా ఉండాలి అని చెబుతుంది. మీకు విచిత్రమైన, మీరు వింటానంటే చాలా విషయాలు చెబుతాను, వినకుండా క్వశ్చన్ మార్క్ పెట్టారంటే అర్థాంతరంగా ముగించేస్తాను.
ఇంకో విషయం చెప్తాను, సరదాగా నవ్వుకోండి, తర్వాత మళ్ళీ ఇందులోకి వద్దాం. నిజోపదేశకంగా అన్నాం కదా, చాలామంది కొత్త నిబంధన కూడా ఎదిగే క్యాండిడేట్లు ఉంటారు. పాత నిబంధన చెబితే కొత్త నిబంధన, కొత్త నిబంధన చెబితే పాత నిబంధన. ఎందుకు వచ్చిన గొడవని మూసేసి మాకు అంత తెలుసులే అన్నట్టు చూస్తారన్నమాట. ఇలాగే ఒక ఆయన వైజాగ్లో ఏం చేశారు తెలుసా, అందరికీ తెలిసిందే, ఒకసారి వినండి, మళ్ళీ నవ్వుకుందా నిద్రపోవడానికి. నాతో వచ్చిన గొడవ ఏంటంటే, త్వరగా వదలను సుమా, మీరు ఫిక్స్ అయిపోరని భోజనం చేసి వచ్చేయండి, రేపు ఉదయం రాకపోయినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. వైజాగ్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంట్లు ఎవరు ఉంటారు సంఘానికి? బాగున్నవాళ్ళు కదా అందరు ఉంటారు. ప్రెసిడెంట్లు గుడిసెలో ఉండే వాళ్ళు ప్రెసిడెంట్లు పెడతారా? స్వార్థంగా అయ్యండి అందరు. అన్ని విధాలుగా క్యాడర్లు ఉన్నవారిని ప్రెసిడెంట్లు చేస్తారు, గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ని ప్రెసిడెంట్లు చేస్తారు. భక్తి ఉందా లేదా ఏం చూడరండి. ఒక పెద్ద ఆయన సంఘంలో నిలబెడుతున్నామండి, ఆ పెద్ద ఆయన భక్తి ఉన్నవాడైతేనే పాత్ర ఇవ్వాలి. కానీ విచిత్రం ఏంటంటే, వైజాగ్లో ఆయనకి ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చేశారు. ఇండియన్ ప్రెసిడెంట్ కాదు సుమా, సంఘ ప్రెసిడెంట్. ఆ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళ మనవరాలు సండే స్కూల్కి వెళితే, సండే స్కూల్కి వెళితే సండే స్కూల్ టీచర్ అడిగింది అన్నమాట, చాలా సీరియస్గా అడిగింది. ఇదిగో అమ్మాయి, ఎరుకో గోళ్ళు ఎందుకు కూలిపోయి చెప్పు అని అడిగింది సండే స్కూల్ టీచర్. ఈ చిన్నది గారాభంగా పెరుగుతుంది, అసలు ప్రెసిడెంట్ ఏంటి మనవరాలు కదా, గారాభంగా పెరిగి ఏం చెప్పట్లా. గతించింది, చెప్పు, అందరూ చెప్తున్నప్పుడు నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు అని అడిగితే కుక్కబెట్టి ఏడ్చిందండి. ఏడ్చుకుంటూ చర్చ్ నుండి ఇంటికి వెళ్ళిపోయింది, తాతయ్య నన్ను సండే స్కూల్ టీచరు కొట్టేసింది తిట్టేసింది అని చెప్పేసింది. ఏమైందమ్మా బంగారు తల్లి, సండే స్కూల్ టీచర్ కొట్టేసిందా, నేను తిట్టేసిందా, నన్ను నేను చెప్తాను ఆవిడ పని అని ఆ చిన్నదాన్ని చేయి పట్టుకుని తీసుకెళ్ళి నిలబెట్టాడు. సంఘంలో నిలబడి అడుగుతున్నాడు, ఏమా పెద్దమ్మా, చిన్నపిల్లల మీదేనా నీ రుబాబు, ఏమనుకుంటున్నావు, ఈ చిన్నదానికి ఏం తెలుసు, ఎందుకు దాన్ని అలా ఏడిపించో, ఏమైందని అడిగాడు. ఏం లేదు పెద్ద అయినా, అందరు పిల్లలు చక్కగా చెబుతున్నారు, ఎనుకోవాళ్ళు ఎందుకు కూలిపోయాయి అంటే, ఈ చిన్నది మాత్రం చెప్పట్లేదు మీ మనవరాలు, అదే అడిగాను గద్దించాను. ఏమడిగావమ్మా, ఎరుకోవాళ్ళు ఎందుకు కూలిపోయి అడిగానండి అన్నారు. అప్పుడు ఈయన అంటున్నాడు, బాగా వినండి, దానికి ఏం తెలిస్తే అమ్మ ఎరుకోవాళ్ళ కోసం, నాకు చెప్పబోయేవా, సంఘంలో బోల్ డబ్బుంది కట్టించేది నువ్వు అన్నాడు. చూసారు, అయ్యి గారికి ఎరుకోవాళ్ళు అంటే ఇటు తెలియవన్నమాట. ఇలాంటి కూడా సంఘానికి ప్రెసిడెంట్లు. ఇది ఎందుకు చెప్పానండి, ద్వితీయోపదేశకాండం ఎందుకుందో మనలో చాలామందికి తెలియదు. ఐదు కాండాలు ఏంటో మనకు తెలియదు. ఐదు కాండాలు రాజ్యాంగం అయితే మిగిలిన ప్రవక్తల గ్రంథాలన్నీ సెక్షన్స్ అన్నమాట, ఐపీసీ అన్నమాట. ఏ సెక్షన్ పుట్టుకు రావాలన్నా రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని పుట్టుకు రావాలి. అలాంటి రాజ్యాంగంలో ఒక జీవో ఉంది, ఆ జీవో ఏంటంటే దాసులను గూర్చి. నన్ను అడిగితే ఏ దాసుని ఇంత బాగా చూడమని ఏ సమకాలీన గ్రంథాలు ఇన్ని రాయితీలు ఇవ్వలేదండి ఈ ద్వితీయ ఉపదేశ కాండం తప్ప. మీరు ఇప్పటికీ స్టిల్ చూడండి, ఇప్పటికీ బానిసరకం జరుగుతుంది, ఇప్పటికీ సోదరులు గల్ఫ్ కంట్రీకి పోయి దాసత్వం కదా చేసేది, ఇప్పటికీ గల్ఫ్ దేశాలకు పోయి చేసేది ఏంటి, వారి కొన్ని అగ్రిమెంట్ ప్రకారం అమ్మబడతాం మనం, కొన్ని సంస్థలు ఉంటాం, వాళ్ళు ఏమైనా కుదురుగా ఉండేస్తారో అనుకుంటున్నారా? చాలామంది స్త్రీలు ఇక్కడ నుండి కష్టపడడానికి అక్కడ పోయి కష్టాలు తీర్చుకోవడానికి మరలా ఇక్కడ ఉన్న వాళ్ళని పోషించాలనుకుంటారు. వాళ్ళు ఎంత కష్టపడతారో తెలిసిన తల్లులు, కనీసం వాళ్ళు నిద్రపోవడానికి నిద్ర కూడా ఉండదండి. కరెక్ట్గా వాళ్ళ అన్నం తిని పడుకోవాలంటే 2:30 అవుద్ది నైటు. ఆ దొండలో టయానికి తిను ఎవరు, ఆ గల్ఫ్ ప్రజలు 12:30, 12 గంటలకి ఆ టయానికి వంటలో వార్పులు వారికి, ఆ టయానికి తిన్న తర్వాత వాళ్ళు కరెక్ట్గా 2:00 అవుతుందండి అందరికీ. మరలా వాళ్ళు ఎన్నింటికి లేస్తారు తెలుసా, 4:00 లేస్తారు. మరలా 4:00 లేచి ఉక్కిరి బిక్కిరిలాడుతూ మరలా వారికి ఉదయం టిఫిన్ రెడీ చేసి, మరలా మధ్యాహ్నం భోజనం రెడీ చేసి, మరలా ఇదిగో తింటున్నాం అనగానే సాయంత్రం 4:00, మరలా సాయంత్రం 4:00 అనగానే మరలా సాయంత్రం ఇందు కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి. మరలా అవి స్టార్ట్ చేసిన తర్వాత మరలా మిడ్ నైట్ భోజనాలు స్టార్ట్ అవుతాయి, అవి రెడీ చేయాలి. ఇక రంజాన్ లాంటి కార్యక్రమాలు వచ్చేయండి, పాపం తల్లికి నిద్రే ఉండదండి. అయితే మనం ఏం చేస్తాం తెలుసు, అంత కష్టపడి ఇక్కడ డబ్బులు పంపిస్తే ఈడేం చేస్తాడు, ఇక్కడికి వచ్చి కాలు రెగరేసేసి పైపొచ్చికి ఎత్తేసేసి ఏడు సీసాలు. ఆవిడ కష్టం తెలిస్తే ఎవడు తాగడండి, ఆవిడ కష్టం తెలిస్తే ఎవరు ఊరకే రూపాయి ఖర్చు పెట్టలేరు. వారు కష్టపడుతున్న కష్టాన్ని చూస్తే ఆ కష్టంలో ఆమె యొక్క ప్రేమ త్యాగం నీకు కనబడితే ఖర్చు చేయలేవయ్యా. అవన్నీ దాచేసుకుని చాలా స్టైల్గా మనతో మాట్లాడతారు, బాగున్నారా అనేసి.
కానీ ఆ వెనకాల చాలా కష్టాలు ఉంటాయి బాబు. ఎక్కడ చూడండి దాసుల్ని ఏ యజమానులు స్వతంత్రంగా ఉంచరు, సుఖపడినెవరు. కానీ బైబుల్ ఈ సందర్భం చెప్తుంది, దాసుని మీరు కష్టపెట్టకండి అన్నది. ఈ సందర్భం ఏ దాసుడి కొరకు అంతగా ఏ దేవుడు సొరవ తీసుకోలేదండి. అంటే దాసత్వాన్ని దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడా అన్న క్వశ్చన్ రావచ్చు మీకు సామాజిక దృక్కోణంలో. అంటే దాసత్వాన్ని దేవుడు ఎంకరేజ్ చేశాడా, మరి ఇంతకీ ఈ జీవో పెట్టాడు దాసుని కూడా దేవుడు చేసుకోమన్నాడా? అంతకాదు, ఏదో నేర్పుతున్నాడు దేవుడు మనకి, ఏదో మనకు తెలియజేయబోతున్నాడు. పాత నిబంధన అంతా పౌలు ఏమన్నాడు తెలిసి, అది బాల శిక్ష అన్నాడు. పాత నిబంధన అంట అలాయితే కొత్త నిబంధన ఏంటో తెలుసా? అక్షరాల కూర్పు, పదాల కూర్పు. అది నీకు అర్థమవ్వాలంటే అక్షరాలు తెలియాలి ఖచ్చితంగా. అందుకే పాత నిబంధన అంత అక్షరభావాలైతే, పాత నిబంధన అంత బాలశిక్ష అయితే, ఆ బాలశిక్షలు ఏదో మనకు నేర్పించబోతున్నాడండి. అదే చెబుతున్నాడు దాసత్వంలో. ఆ దాసత్వంలో మనకు నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? ఇదిగో ఒక దాసుని మీరు ఎలా చూడాలంటే, ఆ దాసుడు స్వతంత్రంగా మీతో ఉండాలనుకోవాలి. అదే చెబుతున్నాడు చూడండి, 12వ అధ్యాయం 12వ వచనం నుండి. నీ సహోదరులు ఎబ్రీడే కానీ ఎబ్రీరాలే కానీ నీకు అమ్మబడిన 6 సంవత్సరములు, నీకు దాస్యం చేసిన 7వ సంవత్సరమున వాణ్ణి విడిపించి నీ అద్దు నుండి పంపివేయవలను. అయితే వాణ్ణి విడిపించి నీ అద్దు నుండి పంపివేయినప్పుడు నువ్వు ఒట్టి చేతులతో వాణ్ణి పంపివేయకూడదు. నువ్వు ఐగుప్తిలో దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవాని నిమోషించినని జ్ఞాపకం చేసుకుని నీ మందలోను నీ ద్రాక్ష గానుగులు కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలను. దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలను. ఆ యేతు చేత నేను ఈ సంగతి నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. అయితే నీ యొద్దకు వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని నేను ప్రేమించుచున్నాను గనక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన ఎడలా ఏమంటున్నాడు? ఇన్ని రాయితీలు ఇన్ని విలువలు నీ నుండి ఫలములు వాడు పొందుతున్నప్పుడు వాడు దాసుడిగా ఫీల్ అవడు. ఎలా ఫీల్ అవుతాడు? ప్రేమతో స్వతంత్రంగా వస్తాడు. అయ్యా నీ దగ్గర నుండి నన్ను పంపించొద్దయ్యా, నీతోనే నేను ఉంటాను. అపోస్తులకు అదే అర్థమైంది. వారెందుకు తమను తాము దాసుడిగా ప్రకటించుకున్నారో తెలుసా? ఆయన ప్రేమ గొలుసులకు వారు బానిసలయ్యారు. ఇక్కడ ఒక దాసుడు ఎలా రావాలి అంటే, ఆ ప్రేమకు వాడు బానిసగా తనను తాను నీకు అప్పగించుకోవాలనుకుంటున్నాడు. ఎందుకు దాసత్వం కోసం మాట్లాడుతున్నాడు పాత నిబంధనలు అంటే, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీరంతా పాపానికి దాసులు అన్నట్టు. ఈ పాపానికి దాసులు అన్నది మనకు అర్థం అవ్వాలంటే పాత నిబంధనలో ఏమర్థం అవ్వాలో తెలుసా? ఇదిగో దాసత్వం కోసం అర్థం కావాలి. ఆ దాసత్వం ఎలా ఉంటుందో మనకు తెలిస్తే కొత్త నిబంధనకు వచ్చేసరికి దాసుడు దేనికయ్యా మేము దాసులం అంటే, మనమంతా పాపానికి దాసులం. పాపానికి తగిన జీతం ఏంటి చెప్పండి? మరణం. అందుకే మనమంతా ఎవరు? మరణ పాత్రులు. మనమంతా చావాల్సిన వారం. మనం పాపానికి దాసులు కనుక మనం చనిపోవాలండి. కానీ యేసుక్రీస్తు మనం విడిపించడానికి వచ్చాడు, మన ముందుకు వచ్చాడు, మన మీదకి వచ్చి ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో నువ్వు పాపానికి దాసుడు కదా, నీ పాపానికి జీతం నేను కడతానయ్యా అన్నాడు. నీ పాపానికి జీతం నేను చెల్లిస్తానన్నాడు. మన పాపాల కొరకు ఆయన బలి అయిపోయాడు. మన పాపాల కొరకు ఆయన రక్తంగా చేశాడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తిని ఉరిదీసి చంపేశారు కదా, భారత శిక్షాస్మృతిలో వ్యక్తిని ఉరిదీసి చంపుతున్నప్పుడు ఏ వ్యక్తిని చంపాలన్నా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నప్పుడే చంపాలనుకుంటారు. వాడు అనారోగ్యంతో ఉన్నారనుకోండి, చట్ట ప్రకారం చంపడానికి రూల్ లేదండి. అయితే నిజానికి వాడు ఎంత ఆరోగ్యంగా ఉన్నా మానసికంగా దెబ్బతింటాడండి. ఎలాంటి ఖైదీ అయినా, ఎంత కరుడు కట్టిన వాడైనా. యాకూబ్ మేమేన్ తెలుసు కదా, తెలుసా? యాకూబ్ మేమేన్ అంటే పాకిస్తాన్తో చేతులు కలిపి ముంబై దాడుల్లో పెద్ద పాత్ర పోషించినవాడు యాకూబ్ మేమేన్.
ఆ యాకూబ్ మేమేన్ అనే వారిని ఏం చేశాడు, ఎప్పుడో 32-33 నా సంవత్సరాల ఆ టైంలో పాకిస్తాన్తో డబ్బుల కొరకు చేతులు కలిపి దేశద్రోహం కేసు వేసుకుని జైల్లో పాడవేయబడ్డాడు. జడ్జిమెంట్ వచ్చే సమయానికి ఆయనకి వయసు ఎంత వచ్చిందో తెలుసా? 65 సంవత్సరాలు దగ్గరకు వచ్చేసిందండి. సుమారు 60 సంవత్సరాలు పైబడి వచ్చిన తర్వాత అప్పుడు ఎప్పుడో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు జైలుకు పోయాడు. ఆ పిల్ల పెళ్ళిడికి వచ్చేసింది. ఆ తర్వాత రోజు ఆయనకి పుట్టినరోజు, మరికొన్ని వారం రోజుల్లో తన గారాల కూతురికి పెళ్ళి. ఆ టైంలో ఆయనకి జడ్జిమెంట్ వచ్చింది. పుట్టినరోజు నాడు 7 గంటలకు కరెక్ట్గా ఆయన ఊరదీసిండు అన్నారు. కూతురు వచ్చింది, నాన్న నాకు పెళ్లి నిశ్చయమైంది అని. జడ్జిమెంట్ కూడా వచ్చింది, ఇతను రేపే చంపేయండి. తెల్లవారితే ఆయన పుట్టినరోజు, వారం తిరిగితే తన కూతురు పెళ్ళి అని క్షమాభిక్ష పత్రిక రాసుకున్నాడండి ఉత్తరం. సుప్రీంకోర్టు మెట్టులు దొక్కింది, ప్రధానమంత్రి ముంగటికి వెళ్ళింది, రాష్ట్రపతిని కోరింది. ఎవరి దగ్గరికి తిరిగిన దేశద్రోహం కేసు కనుక ఈ వ్యక్తి బ్రతకడానికి వీల్లేదు, చంపేయండి అన్నారు. అప్పటికి వయసు ఎంత ఆయనకి? వృద్ధుడండి. చంపేయండి, ఈయనకి బ్రతకడానికి వీల్లేదన్నారు. గుక్కబట్టి అంత కరుడు గట్టిన వాడు ఏడ్చేశాడండి. ఏడుస్తూ చివరికి తెల్లవారే సమయానికి, ఏ రోజైతే పుట్టినరోజు ఆ రోజే ముగింపు రోజు అయిపోయింది, చచ్చిపోయాడు. కూతురు పెళ్ళిని చూడలేకపోయాడు, వృద్ధుడిగా మరణించాడు. అందరూ కొంచెం అయ్యో అనుకున్నారండి. అలాంటి టైంలో ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో యాకోబు మిమెన్ ప్లేస్లో నన్ను చంపండి, యాకోబు మిమెన్ చనిపోయాడంటే సుప్రీంకోర్టు ముందు నేను చనిపోతాను, యాకోబు మిమెన్ శిక్షను నేను అనుభవిస్తాను, అతన్ని విడుదల చేయండి, నన్ను చంపండి అని త్యాగం చేసి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ప్లేస్లో ఈ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, యాకోబు మిమెన్ మర్చిపోతాడా? జీవితాంతం మర్చిపోలేడు. అతడు పెట్టిన ప్రాణ భిక్ష. ఇది యథార్థమైన సంఘటన అయితే దీనికన్నా యథార్థమైన పచ్చి నిజం ఏంటో తెలుసా? యాకోబు మిమెన్ కన్నా దారుణంగా చావాల్సిన ఎవరో తెలుసా? నువ్వు నేను. మన ప్లేస్లో ఎవరు చనిపోయారో తెలుసా? యేసుక్రీస్తు. నిన్ను నన్ను బ్రతికించడానికి, మరణానికి తగిన వారైన మనల్ని బ్రతికించడానికి మనల్ని పక్కకి తీసేశాడు. మన పాపమంతా ఆయన భుజాల మీద వేసేసుకున్నాడు. నన్ను చంపేయండి అన్నాడు. దేవుని ఉగ్రతకి ఆయన బలైపోయాడండి. చాలామంది పిచ్చి ప్రశ్న అడుగుతారు, రక్త ప్రోక్షణ అవసరమా అండి, రక్తం కారాలా అండి, నరబలి అవసరమా అండి అని అడుగుతారండి. అది చాలా తప్పుడు ప్రశ్న. అది ఎట్లాగా చెప్పనా? ఒక మనిషి తప్పు చేస్తే ఇది దేశద్రోహం కేసుని శిక్షణ బనాయించి చార్జ్షీట్ సిద్ధం చేసి జడ్జిమెంట్కి తీసుకెళ్ళి జడ్జిమెంట్ ఇచ్చి చంపేస్తున్నామే మనం? దేశద్రోహం కేసు వేసి అది అందరికీ న్యాయం అనిపిస్తుంది? ఎవడైనా ఒక పసికుందను, ఒక పనికిరాని పశువులా బ్రతుకుతున్నవాడు, ఒక చిన్న పిల్లని అగాధ్యం చేసి అత్యాచారం చేసి చంపేస్తే వాడిని మనం అంటాం వీడు బ్రతకడానికి వీల్లేదు, చంపేయాలని? ఈ నీతులు ఎక్కడి నుండి వచ్చాయి? నీతికి వ్యతిరేకంగా బ్రతికిన ప్రతి ఒక్కడు చావాలన్నది నీతి అయితే, దేవుడి నీతికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు చావాలన్నది కూడా ఆయన నీతి. ఆయన నీతిలో ఆయనకున్న మూల్యం చెల్లించి దాన్ని రుణాన్ని తీర్చే ఆయనకు కూడా కొన్ని రాయితీలు ప్రకటించాడు ఆయన. ఇదిగో చావాల్సిన మనం మరలా చావు నుండి బయటికి రావాలి అంటే మన నిమిత్తం ఒక జీవి చనిపోవాలి అని. పాత నిబంధనలో జీవులు చనిపోయే గుర్తుందా? ఒక పాట చూద్దరు కదా, జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో జీవుల్ని, జంతువుల్ని చంపేవారు కదా. జంతువుల్ని ఎందుకు చంపేవారు? దేవుడికి మాంసం అంటే ఇష్టమనా? కాదు కదా. జంతువుల్ని ఎందుకు చంపేవారు తెలుసా? ఇశ్రాయేలందరూ పాపం చేసేవారండి. దేవుని పిల్లలందరూ పాపం చేస్తే దేవుడు ఎలాంటివాడు తెలుసా? పాపం చేసిన వారిని చంపేయాలన్నంత కోపం. దేవుడు ఎలాంటివాడు తెలుసా? తన పిల్లలను కాపాడుకోవాలన్నంత ప్రేమమయుడు. ఈ రెండింటి మధ్య దేవుడు నలిగిపోయేవాడు అండి. ఒకవైపు పిల్లలను బ్రతికించుకోవాలన్నంత ప్రేమ, మరో పక్క పాపం చేసిన వారిని చంపేయాలన్నంత కోపం. ఈ రెండింటి మధ్య దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? తన సీక్రెట్ తనే బయటకు చెప్పేశాడండి. ఇదిగో మీరు బ్రతికి బట్ట కట్టాలంటే మీ నిమిత్తం ఒక అమాయకి జీవిని చంపేయండి రా అన్నాడు. అమాయక జీవుని ఎందుకు చంపాలా ప్రభా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా?
అది ప్రాయశ్చిత్తపు బలి, పాప పరిహారార్థపు బలి అన్నాడు. అంటే అంటే ఏంటో తెలుసా, నేను చూస్తే చంపేయాలన్నంత కోపం, నీ నిమిత్తం అభం శుభం తెలియని పాప మెరుగున ఒక జీవి నీ నిమిత్తం చనిపోతున్నప్పుడు ఆయన కోపమంతా దీని త్యాగాన్ని చూసేసరికి దేవుడు ఏమైపోయాడు తెలుసా, కూలైపోయాడు అండి. ఆ టైంలో యాజకుని చెప్పాడు, రే ఆయన పొమ్మని చెప్పరా అనేసి. మనుషులు ఏం నేర్చుకున్నారు తెలుసా, దేవుడిచ్చిన అవకాశాన్ని జంతువులను జంతువులను చంపేశారు తప్ప, జంతువులు జంతువులు చస్తున్నాయి తప్ప, మనిషి మనసు మాత్రం మారలేదండి. పాపం చేస్తున్నాడు జంతువులను చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు జంతువులను చేస్తున్నాడు, చంపుతున్నాడు అనేక జంతువుల్ని, కానీ మనిషి మారలేదు. మరలా దేవుని కోపం వచ్చింది, మరలా ఈ ప్రపంచాన్ని చంపేయాలనుకున్నాడు. ఆ టైంలో మరలా తన కోపాన్ని అణుచుకోవడానికి, తన కోపాన్ని తొలగించడానికి, మరలా ప్రేమించి అనేక మందిని రక్షించడానికి ఈసారి దేవుడు తీసుకున్న నిర్ణయం, జంతువులు ఇప్పటివరకు చంపబడ్డాయి, ఈ జంతువులన్నీ చంపబడుతున్న ఈ క్రమంలో ఈసారి నా జ్యేష్ఠ కుమారుడే చనిపోవాలనుకున్నాడు. యేసుక్రీస్తుని చూసి ప్రపంచాన్ని క్షమించేస్తున్నాడండి ఈరోజు. ఎందుకు ఇలా కూర్చున్నామో తెలుసా, ఆ రోజు జంతువులు ఉంటే ఇశ్రాయేలు బ్రతకారు, ఈరోజు ప్రపంచం ఎందుకు బ్రతుకుతుందంటే యేసుక్రీస్తు ఉన్నాడు గనక బ్రతుకుతున్నారు. దేవుడు యేసుక్రీస్తు వైపు చూసేసరికి యేసుక్రీస్తు త్యాగాన్ని చూసి ప్రపంచాన్ని క్షమిస్తున్నాడు, ఆయన త్యాగాన్ని చూసి ప్రపంచాన్ని క్షమిస్తున్నాడు. మనం ఏమనుకుంటాం తెలుసా, మనం మంచోళం అనుకుంటామండి. దేవుడు చూసిన కొలమానంలో చూస్తే ఆయన శిక్షాస్మృతి ప్రకారం, ఆయన చట్ట ప్రకారం ఎవరైనా ఆయన ముందు చావలసిన వారు. ఆయనే రాయితీని ప్రకటించాడు, మన పాపాలకి శిక్షగా, మన పాపాలకి ఇరుగుడుగా ఆయన కుమారుడు చనిపోయాడు, ఆయన రక్షింపబడ్డాడు. అందుకే అపోస్తుడైన పౌలు ఒక మంచి మాట అన్నాడు. పాటకు ముందు ఒక రిఫరెన్స్ చూద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ఏమన్న మాటను వాడుతున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, 20-21వ వచనం, కావున దేవుడు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. ఆ పదం అర్థమైతే అమోహం, ఆ పదం అర్థమైతే మన జీవితంలో ఊరకే మన కొరకు బ్రతకలేమండి. ఏమంటున్నాడు చూడండి, 5:21, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఎవరు పాపం ఎరగని వారు? యేసుక్రీస్తు. పాపాత్ములెవరు? మనం. దొంగలెవరు? మనం. దోచుకుని వారు ఎవరు? మనం. ఎబిచారులు ఎవరు? మనం. మత్సరం కలిగిన వారు ఎవరు? మనమే. ఏ విధముగా చూసినా పాపాలకు అర్హులం ఎవరు? మనమే. మనల్ని నీతిమంతులు చేయడానికి ఆయన ఏమయ్యాడట? పాపాత్ముడైపోయాడట. ఆయన పాపం చేసి పాపాత్ముడు అవ్వలేదు. ఆయన మీద ఏమైంది? పాపం మోపబడింది. పాపం ఎప్పుడైతే మోపబడిందో, పాపం మోపబడిన ఆయన మన నిమిత్తం పాపాత్ముడుగా తీర్చబడ్డాడు. అంటే ఎట్లానో తెలుసా, మనకు నిత్యజీవం ఇవ్వడానికి ఆయన ఇక్కడికి వచ్చి ఈ ఆవిరైపోయే జీవితాన్ని ధరించుకున్నాడండి. మనల్ని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయన ఏం చేశాడో తెలుసా, సింహాసనం దిగి వచ్చేసాడు. నీకు నాకు జీవజలాలు ఇవ్వడానికి ఆకాశానికి భూమికి మధ్యన సేదు నీలదాగాడు. నిన్ను నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి పశువుల పాకలో పరుండ పెట్టబడ్డాడు. అది ప్రేమ. అలాంటి ప్రేమతో మనం విమోచించాడు. దేవుని ఉగ్రత నుండి మనం దూరం చేశాడు. ఆయన చనిపోతున్న మాట ఏంటో తెలుసా, ఇదిగో సమాప్తమైనది అన్నాడు. ఏంటి సమాప్తం అంటే, సమాప్తం అన్న పదానికి గ్రీక్ వర్డ్లో మంచి అర్థం ఏంటో తెలుసా, ఇదిగో రుణము చెల్లింపబడినది అన్నాడు. దేనికి రుణం? పాపానికి రుణాన్ని చెల్లించాను, మరణానికి రుణాన్ని చెల్లించాను. ఏంటయ్యా నువ్వు చెల్లించిన రుణం అంటే, నా ప్రాణమే వారికి రుణముగా కట్టాను అన్నాడు. మనల్ని బ్రతికించడానికి ఆయన చనిపోయాడు, మరణించి తిరిగి లేచి
ప్రపంచానికి ఒక స్వాగతం పలకాడు. నేనుండు స్థలంలో మీరు ఉండేలాగా మరల వస్తాను అన్నాడు. ఈ పాట చూడండి, ముగించుకుందాం.